భయపడేవారైతే దయచేసి ఈ వీడియో చూడకండి. కశ్మీర్లో జరిగిన మరియు జరుగుతున్న ఒక యథార్థ కథ. మీరు గూగుల్కు వెళ్ళి వెతికితే వేల సంఖ్యలో దీని గురించి అనేక విధాలుగా దొరుకుతుంది. అలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దామోదర్. మీరు చూస్తున్నారు తెలుగు నాలెడ్జ్ ఆఫ్ ఛానల్. దీని పేరు హంటెడ్ టేల్స్ ఆఫ్ కశ్మీర్. దీని గురించి ఎన్నో కథనాలు ఉన్నప్పటికీ నిజాలు తెలుసుకునడం కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. ఎనీవే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీనగర్లోకి వెళ్ళి అబ్దుల్లా గురించి అడిగితే అబ్దుల్లా ఒక దయ్యం. మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఉదంపూర్ ఆర్మీ కోట అని సమాధానం చెప్తారు. ఉదంపూర్ ఆర్మీ క్వార్టర్స్లో అడిగితే అబ్దుల్లా జిన్నా ఒక దయ్యమని, అతను మరణించాడని, రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తాడని తోటి ఆర్మీ ఆఫీసర్లు చెప్తూ ఉంటారు. రాత్రి సమయంలో 1 నుండి 3 మధ్యలో ఒక మనిషిలాగా అతని వెనుక 10 మంది షాడోలు కనిపిస్తాయని ఇక్కడ చూసిన వారు చెప్తూ ఉంటారు. కొందరు కొన్ని శబ్దాలను మరియు వింత ఆకారాలను కనబడ్డాయని, అంతేగాక ఒక లైట్ సడన్గా వెలగనట్టు మరియు సడన్గా ఆఫ్ అయినట్టు కనబడతారు. అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు ఈ కథలు నమ్మాలో లేదో అని అయోమయంలో ఉన్నారు. కానీ ఎక్కువ మందిని అడిగితే ఇది ఒక నిజమని, ఇది జరుగుతున్న కథే అని అక్కడ ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఇప్పటికీ ఇది పుకార్లా లేదా నిజమా అని ఇంతవరకు తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. 2 ప్లేస్లో ఉన్నది గౌకదాల్ బ్రిడ్జ్. గౌకదాల్ బ్రిడ్జ్ దయ్యాల కోట. మీకు తెలుసా గౌకదాల్ బ్రిడ్జ్లో ఏం జరిగిందో అని? 25 సంవత్సరాలకు ముందు కశ్మీర్లో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటును అణిచివేయటానికి సిఆర్పిఎఫ్ ఇండియన్ గవర్నమెంట్ను ఆశ్రయించింది. ఈ తిరుగుబాటుదారులు ఎన్నో డిమాండ్స్ను చేశారు. ఇండియన్ గవర్నమెంట్ వల్ల వారి డిమాండ్స్ను అక్సెప్ట్ చేయలేకపోయింది. అందుకే సిఆర్పిఎఫ్ను పంపింది. అక్కడికి చేరుకున్న సిఆర్పిఎఫ్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. అది 1 జనవరి 1991. అప్పుడు ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు సిఆర్పిఎఫ్ ఆఫీసర్లు. అక్కడ ఉన్న తిరుగుబాటుదారులను ఒక్కసారిగా తూటాలతో పేల్చారు. ఎంతోమంది ప్రాణం ఆ బ్రిడ్జ్ మీద పోయాయి. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ బ్రిడ్జ్ మీద దయ్యాలు పుకార్లు పెట్టసాగారు. దీన్ని అనేక మంది గమనించారు. కానీ వారికి ఒక అంతుచిక్కని కథగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మీద కోపంగా దయ్యాల ఆకారాలు కనబడ్డాయని, అంతేగాక రాత్రి సమయంలో వివిధ శబ్దాలు వినబడ్డాయని అనేక మంది కొన్ని ఆధారాలను కూడా చూపించారు. ఇది ఇప్పుడు ఒక దయ్యాల కోటగా మారింది. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఇంతవరకు ఇది నిజమా లేదా పుకార్లు పెట్టారా అని ఇంతవరకు వాళ్ళకి అర్థం కాని విషయం అన్నమాట. ఇది ఇలాగే మిస్టరీలాగా మిగిలిపోయింది. ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.